ఈ కిరణాలు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు పూర్తిగా తెల్లగా వచ్చేసాడు ఆయన అయితే సూర్యుని ఎటువంటి కిరణం పడినా చాలంట అంటే ఉదయ కిరణాలని అంటారు కానీ కొందరు ఏంటంటే ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఉదయ కిరణాలతో పాటు సాయంత్రం కిరణాలు కూడా మంచివి అంటున్నారు అలా కూడా మంచిదే మీరు అసలు కిరణ స్పర్శనే లేకుండా ఇంట్లో కూర్చునే బదులు సాయంత్రం కిరణాలైనా కూడా మీరు తప్పకుండా అందులో ఒక మంచి తనాన్ని అంటే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆ కిరణాల నుంచి వచ్చేటువంటి ఆరోగ్యాన్ని పొందండి అని చెప్తున్నారన్నమాట అందుకే చూడండి ఎంత బాగుందో ఈ కిరణాలు కూడా మనకి ఇందులో వెలుగు వేడి కలగదు ఈ వెలుగు కేవలం మనకు తెలియని చల్లని మామూలుగా ఉండే సూర్యుడు అన్నమాట అంటే చంద్రుడి వంటి వెన్నెల లాంటి కిరణాలు ప్రసరిస్తున్నాడు ఇప్పుడు ఆయన ఇది కూడా మంచిది ఆరోగ్యానికి అని చెప్తున్నారు చూసారా ఎంత బాగుందో అసలు ఈ సూర్యాస్తమయం చూశాక అన్ని పిచ్చుకలు కూడా పొద్దున్నే సూర్యోదయం అప్పుడు తూర్పునకు వెళ్తాయి పడమర దిక్కుకి సాయంత్రం ఆ సూర్యుని చూసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట మళ్ళీ వెనక్కి తిరిగి పడమరకి వచ్చేస్తాయి అన్నమాట అన్నీ కూడా అందుకే మనకు అప్పుడప్పుడు పక్షులు ఏమిటబ్బా ఈ సూర్యుని సైడే వెళ్తాయని అనుకుంటాం అంటే అది ఉదయాన్ని అంత చక్కగా పాటిస్తాయన్నమాట పక్షులు వాటిని చూసి కూడా మనం ఇలా నేర్చుకోవాలి అసలు చూసారా పిచ్చుకలు ఇక్కడ మాట్లాడుతున్నాయి నేను వీడియో తీస్తుంటే మాట్లాడుతూ ఉన్నాయి ఇక్కడ అదిగో ఎంత బాగుంది అందుకే అంటారు పూర్ణమైనటువంటి అవతారాల్లో మనకు సూర్య చంద్రులు సముద్రము తర్వాత పర్వతాలు ఇవన్నీ కూడా అన్నమాట ఇవి మనము ఎంజాయ్ చేయాలి అంటారన్నమాట అప్పుడే మనసు ఆహ్లాదకరం అవుతుంది మనము రోజువారీ టెన్షన్లని మర్చిపోగలుగుతాము చూసారా ఎంత బాగుందో ఓం సూర్యాయ నమః